వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ టాక్. ఇవాళ మన న్యూస్ టాక్ లో విశ్లేషణ కార్యక్రమం అందడానికి మనతో పాటు స్నేహాస్టుడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మూర్తి గారు. వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ టాక్. చూసాం, నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి. దాదాపుగా 45 రోజుల ఉత్కంఠకి నిన్న సగం తెరబడింది, సగం తెరదీశారు వీళ్ళు ఎగ్జిట్ పోల్స్. ఎంతవరకు దాదాపుగా అన్ని సంస్థలు అటు దేశ రాజకీయాలు తీసుకున్నట్లయితే భాజపాకే 300 పైచీలకు చాలామంది ఇచ్చారు, ఒకళ్ళిద్దరు మినహా. ఇటు చూసుకుంటే తెరాసలో 16 స్థానాల వరకు టీఆర్ఎస్కి వస్తుంది, ఒకటి ఎంఐఎం, ఒకటి వస్తే కాంగ్రెస్, లేకపోతే ఒకటి బీజేపీ. అటు ఇటుగా చెప్పారు. అటు ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపుగా 2 సంస్థలు మినహా మిగతా అని వైకాపాకి అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఒక లగడపాటి సర్వే ఒకటి మాత్రము అదేంటో తెలియదు, మరి ఏపీకి మళ్ళీ చంద్రబాబు నాయుడుకే ఇచ్చారు మళ్ళీ వాళ్ళు. అది ఓవరాల్గా ఎట్లా చెప్తారు మీది? అంటే ఇప్పుడు ఈ విశ్లేషన్స్, ఈ మన సర్వేలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకప్పుడు ఇంపార్షియల్గా ఉండేవి అని అనిపిస్తుంది. అవును, ఇప్పుడు ఈ సర్వేలు ఆల్రెడీ మీడియా చాలా వరకు రాజకీయాలకి దగ్గరగా ఉన్నాయి, కొన్ని రాజకీయాలకు అనుబంధంగానే ఉన్నాయి. సో ఈ మీడియా ఎంతవరకు చేసింది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు ఎగ్జిట్ సంబంధించిన ఫలితాలు వచ్చినాయి, ఎగ్జాక్ట్ ఫలితాలు మనకి 23 వస్తుంది. సో ఎగ్జాక్ట్ ఫలితాలు వచ్చే వరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే దాదాపు 21 రాజకీయ అంటే బీజేపీతర పార్టీలు ఈసారి నిర్వహించిన ఎన్నికల మీద ఒక ఆరోపణలు, అపోహలు కొన్ని రేకెత్తించాయి. వాటికి సరైన సమాధానం ఈసీ నుంచి ఈరోజు వరకు కూడా మనకి దొరకలేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 35 రోజుల తర్వాత రీపోలింగ్కి 5 బూత్లు మళ్ళా వెళ్ళేదో అడిగారని రెండింటికి రీపోలింగ్ కావాలి. నిన్న 7వ విడత అయిపోయింది. 7వ విడత జరుగుతుండగానే మన నరేంద్ర మోడీ గారికి అనుమతి ఇచ్చింది ఈసీ. రాహుల్ గారు కూడా దాని మీద పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈసీ అంటే ఎవరికి భయం లేదు, అది నిష్పక్షపాతకంగా చేసిందనే ఎవరు కూడా దాన్ని నమ్మటం లేదు అని మనం మొదటి నుంచి ఈ సందర్భంలో మరి ఈ సర్వేలోకి ఎంతవరకు శాస్త్రీయత ఉంది అనేదాన్ని మనం పరిశీలించుకోవాలి. మొత్తం ఒక 12 సంస్థలు నేషనల్ లెవెల్లో కనుక చేస్తే ఒక 2 తప్ప మిగతావన్నీ కూడా 6 విడత వరకు మనకి బీజేపీ వెనకపట్టులో ఉంది. బీజేపీ ఇతర పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పార్టీలు ముందుకొస్తున్నాయి అనేది మనం చూసాం. కానీ ఈ రోజున కనుక రిజల్ట్ చూస్తే 336 వస్తాయి, 300 వస్తాయి, 303 వస్తాయి, ఆ రకంగా ఒక్కటి ఏదో అయితే దాదాపుగా 366 మొత్తం వేసేసారు. ఇంతకుముందు చూసుకుంటేనే 336 ఉంది ఎన్డీఏ పక్షాలు, ఒకదానికే 282 ఉన్నాయి. సో ఇప్పుడు మరి యూపీలో ఎస్పీ బీఎస్పీ కలిసి పోటీ చేసినప్పుడు ఉప ఎన్నికల్లో మనం చూసాం ముఖ్యమంత్రి స్థానంలోనే వాళ్ళు విజయాన్ని సాధించారు, ముఖ్యమంత్రి ఇద్దరు పోయారు. సో ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీని అనూహ్యంగా తిరిగి మళ్ళీ అధికారాన్ని తీసుకురావాల్సిన అంశాలు ఉన్నాయి అనేదాన్ని కనుక మనం చూస్తే ఒకటి జరుగుతున్నది. ఈ 5 ఏళ్ల పాలన మీద ఒక రిఫరెండం లాగా చర్చలు జరగలేదు. మీరు గమనిస్తే ఎంతసేపు చూసినా ఈ 70 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ చేసిన అవినీతి మీద లేదా అది చేసిన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల మీదనే మోడీ ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. రెండోది మతపరమైన ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. మూడోది తన కులాన్ని కూడా ప్రకటించుకున్నాడు. ఏ ప్రధాని కూడా ఇంతవరకు నేను పలానా కులానికి సంబంధించిన వాడిని, పలానా రాష్ట్రానికి సంబంధించిన వాడిని అని చెప్పిన ఘటనలు మనకు కనపడవు. సో ఈ ఈ ఎన్నికల పోరాటంలో కనుక మనం ఒక విశ్లేషణ చేసుకుంటే ప్రజా సమస్యల కన్నా కూడా వ్యక్తిగత సమస్యలు ముందుకు వచ్చినాయి. మోడీయా, రాహులా, లేకపోతే రాహుల్ కాకుండా ఇతర ఎవరైనా మాయావతి వస్తుందా, లేకపోతే మమత వస్తుందా, లేకపోతే అఖిలేష్ చెప్పినట్టుగా ములాయం సింగ్ వస్తాడా, వీటి మధ్యన చర్చ జరిగింది. ఆ రకంగా ప్రజల ముందుకి 5 ఏళ్ల పరిపాలనలో ఉన్న వైఫల్యాలు అనేవి పెద్ద ఎత్తున రాలేదు. ఈ నేపథ్యంలో ఈ రిజల్ట్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే 2 అంశాలు కనపడతాయి. ఒకటి, ఈ 5 ఏళ్ల పరిపాలన బీజేపీ వైఫల్యాలు రాకపోవడం ఒక భాగం అయితే,
రెండోది ఈవీఎంస్ మీద ఉన్న అనుమానాలు, అపోహలు, ఆరోపణలు. ఈవీఎం ప్యాడ్స్ కూడా సుప్రీంకోర్టులో వాళ్ళు 50% పైగా చేయాలి అని అన్నారు. లేదు, అవసరం లేదు, ఒక 5 నమూనాగా చేస్తే సరిపోతుందన్నారు. చేసిన తర్వాత అవి తప్పు అయితే ఏం చేయాలన్నది మళ్ళీ తిరిగి దాని మీద ఎటువంటి ఇది లేదు. సో వీటన్నిటిని కనుక పరిశీలిస్తే రెండు ఇట్ల మధ్యన మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ప్రతిపక్షాలేమో ఈసీ మీద నెపాన్ని, ఈవీఎంస్ మీద అనుమానాలని రేకెత్తించింది. రేపు కనుక ఇదే రిజల్ట్ కనుక వస్తే తప్పనిసరిగా ప్రతిపక్షాలు దీని మీద పెద్ద ఎత్తున పోరాడతాయనేది ఒక సంకేతం కనపడుతుంది. కానీ ఇప్పటికే రాహుల్ గాంధీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా అందరూ వీళ్ళు ఈసీ మీద, లేకపోతే ఈ మీరు అన్నట్లుగా ఈ ఈవీఎంల మీద ఆరోపణలు కావచ్చు, ఇప్పటికే వాళ్ళ మీద ఒక సొంత సంస్థలాగా వాళ్ళు భావిస్తున్నారు. దాదాపుగా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేకపోతే ఐటీ, లేకపోతే ఇట్లాంటి ఇంటెలిజెన్స్ బ్యూరోలకు సంబంధించి అన్ని సంస్థలు కూడా బీజేపీకి అనుకూలంగా చేసుకున్నాయని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో రేపు పొద్దున వీళ్ళు ఒకవేళ దాని మీద క్వశ్చన్ చేసినా కానీ వీళ్ళకి సరైన సమాధానం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటారా? అంటే సమాధానం ప్రజల మీద ఆధారపడింది. కానీ ప్రజలు ఇప్పుడు మనం కానీ ఒకసారి పట్ట కట్టేసింది, మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేసిన తర్వాత ఇప్పటికే దాదాపు క్వశ్చన్ చేసే సందర్భం మనం బీజేపీని చూడట్లేదు. ఇక ఫ్యూచర్లో ఇంకా దాని మీద అవకాశం ఉందంటారు అసలు? అంటే ఇప్పుడు ఇది ఈ ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైన ఎన్నికల్లాగే ఉంటాయి. ఎందుకని అంటే ఈసీ ప్రవర్తన చూసాం మనం. రెండోది, ఈ 5 ఏళ్లలో బీజేపీ తాను చేసిన వాగ్దానాల నుంచి ఎంత దూరం వెళ్ళి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిందో మనం చూసాం. నియంతృత్వం అంటే ప్రజాస్వామ్య ముసుగులో మోడీ నియంతృత్వం అనేది కనపడింది. ఆఖరికి తన సొంత పార్టీలోనే అసలు మోడీ నాయకత్వాన్ని ముందుకు ప్రొజెక్ట్ చేద్దామా లేదా ఒక స్థాయిలో గడ్కర్ని కూడా తీసుకొద్దామనే ఇవి జరిగినాయి. సో ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈసీ యొక్క నిజాయితీ, ఈసీ నిష్పక్షపాతంగా దీన్ని నిర్వహించింది అనే పారదర్శకత అనేది కనపడటం లేదు. అది చూడాలి. దీన్ని ఎంతవరకు ప్రజలు ఆమోదిస్తారు? ప్రతిపక్షాలు అంటే బీజేపీతర పక్షాలు చేస్తున్న ఈ వాదనని ఏ మేరకు ప్రజలు దీన్ని ఒక మూమెంట్గా తీసుకొస్తారు అనేది చూడాలి. అది వెను వెంటనే మూమెంట్ వస్తుందని నేను కూడా భావించట్లేదు. కానీ ఈ 5 ఏళ్ల పరిపాలన బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే అవకాశాలు అయితే నా వరకు కనపడటం లేదు. అలా జరిగి ఉంటే ఈసీ మీద ఆరోపణలు, అపోహలకి ఓ పెద్ద ఎత్తున మేధోపరమైన చర్చ జరుగుతుంది. ఇక అక్కడక్కడ ఇప్పుడు తృణమూలు ఉన్న అంటే ప్రతిపక్షాలు ఉన్న రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక ఉద్యమాలు కూడా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే నిన్నటి మనం పంజాబ్లో ఘర్షణలు జరిగింది. అవును, బెంగాల్లో హింసాత్మకంగా జరిగింది. బెంగాల్లో ఇదే హింసని బీజేపీ 2014లో మమతను వెనకేసుకొచ్చింది. అప్పుడు కమ్యూనిస్టులని వ్యతిరేకతతోటి బీజేపీ మమతని ముందుకు తీసుకొచ్చింది. ఏ బీజేపీ అయితే మమతను ముందుకు తీసుకొచ్చిందో ఆ మమతతోటే బీజేపీ ఘర్షణ పడాల్సిన సన్నివేశం ఒకటి చూసాం. అట్లానే 2014లో చంద్రబాబు నాయుడు ఇదే బీజేపీని వెనకేసుకొచ్చి ఆయనంతటి గొప్ప నాయకుడు లేడు, ప్రపంచంలోనే 1 అని చెప్పి చెప్పిన ఆయన అదే బీజేపీతోటే ముఖ్యంగా మోడీతోటి ఈ ఎన్నికల్లో వ్యతిరేకత మనం చూసాం. అందుకని మోడీ యొక్క నియంతృత్వాన్ని ప్రజలు ఏ మేరకు అర్థం చేసుకునేటట్టుగా కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ ఇతర అంటే లోకల్ పార్టీస్ కానీ, బీజేపీ ఇతర పార్టీలు ముందుకు తీసుకొచ్చాయో దీన్ని మనం చూడాలి. ఒక 2 సంస్థలు మాత్రం చాలా దగ్గరగా ఇస్తున్నాయి. 242 వస్తాయి ఎవరికి, ఎన్డీఏకి అని చెప్పి నేతా న్యూస్, అట్లానే ఏబీపీ న్యూస్ వాళ్ళు కూడా 267 అన్నారు. అవును, ఈ 2 కొంచెం ఏదో మనకి ఆరో విడత ఎన్నికల తర్వాత కొంచెం దగ్గరగా ఉన్నాయి అని అనిపిస్తున్నది. దీని గురించి మాట్లాడుకుందాం. ఎట్లా ఈ సర్వే చేసే సంస్థల యొక్క శాంక్టిటీని మనం ఎట్లా నమ్మాలి? గతంలో ఒక 2 సంస్థలు వీళ్ళు పెయిడ్ సంస్థలు అంటూ ఒక వార్తలు వచ్చి వాళ్ళని బ్యాన్ చేస్తారని చెప్పేసి అన్నారు. ఇందాక మీరు అన్నట్లుగా ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు బీజేపీకి కావచ్చు, లేకపోతే కొన్ని ఎవరెవరి పార్టీలకి వాళ్ళకి అనుబంధంగా పనిచేస్తూ ఉంటాయని చెప్పేసి ఇందాక మీరు అన్నారు. ఈ నేపథ్యంలో ఈ సర్వేలు మనకు శాంక్టిటీ ఎంతవరకు ఉందంటారు అసలు? శాంక్టిటీ అదే అంటున్నాను. ఒక పక్కన ఈసీ నిర్వహించిన ఎన్నికల 7 విడతలు 2 ఏప్రిల్ 11 ప్రారంభమైంది, నిన్నటితోటి
ముగిసింది. అంటే 40 రోజులు పైగా ఉత్కంఠ అనేది నెలకు ఇంత విధంగా ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో జరగలేదు. ఇది నెంబర్ వన్. ఏడు విడతలు బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు కూడా ఇంత ఆలస్యం జరగలేదు. ఆ రెండోది విచిత్రంగా ఏంటంటే తెలంగాణ అండ్ ఏపీలో ఒకే రోజుని మొదటి విడతలోనే, మరి ఇంతకన్నా చిన్న రాష్ట్రాల్లోనేమో 5-6 విడతలు జరిగినాయి. అందుకని ఇది ఒకటి ఈసీ పాత్ర. రెండోది మీడియా దాదాపు నేషనల్ మీడియా దాదాపు కూడా పాలక వర్గాలకి దగ్గరగా వెళ్ళినట్టుగా కనపడుతుంది. ఇక్కడ మన ఉభయ రాష్ట్రాల్లో కూడా కనపడుతుంది. సో ఇటువంటి ధోరణితో ఉన్నప్పుడు రేపు ఈసీల మీద ఉన్న ఈ అంటే ఈవీఎంస్ మీద ఉన్న ఒక అనుమానం ఒక పక్కన అయితే, రెండో పక్కన అధికార పార్టీకి ఈ న్యూస్ మీడియా అనేది లేదా ఎలక్ట్రానిక్ మీడియా అనేది ఒక పెయిడ్ మీడియాగా లేదా ఒక ప్రాపకాన్ని సంపాదించుకునే మీడియాగా మారిన సందర్భంలో ఈ రిజల్ట్ని మనం అంత శాంటి ఇవ్వలేం. దాన్ని మనం విశ్వసించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏదైనా 23ని చూడాల్సిందే. తుది ఫలితాల్లో దీంట్లో మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉందంటారు అయితే? ఉంటాయనేది నాకున్న నమ్మకం. అలా లేవు అని అంటే మరి నేను కూడా ఒక సామాన్య మానవుడిగా ఈసీ యొక్క ప్రవర్తన అది నిర్వహించిన విధానం మీద అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో బీజేపీ నిరుద్యోగాలకి ఒక్కటి కూడా చేయలేదు. రెండోది నా వయసు వాళ్ళకి, మేము రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ డిమానిటైజేషన్ సందర్భంగా 125 మంది మా వయసు వాళ్ళు ఏటీఎంల దగ్గర లైన్లో నిలబడి చనిపోయినారు. అవును. తర్వాత బ్లాక్ మనీ తీసుకొస్తాను 15 లక్షలు వేస్తాము జనధన్ ఖాతాలో వేస్తాము కాలేదు. ఇంకో పక్కన ఏమంటే మతపరుషణ పరమైన ఘర్షణలు పెరిగినాయి. రచయితల్ని వరుస పెట్టి హిందుత్వ దాడులు అనే పేరు మీద జరిగినాయి. దాని మీద ఎటువంటి సంతాపం కానీ దాని మీద ఒక ఎంక్వైరీ కానీ ఒక ఇది కూడా లేదు. ఇక విచిత్రం ఏంటంటే మొన్న అమిత్ షా అండ్ మోడీ గారు మొట్టమొదటిసారిగా ప్రెస్ మీట్ పెట్టారు. 5 ఏళ్లలో ఎప్పుడు కూడా పెట్టలేదు, అఫీషియల్గా లేదు. అఫీషియల్గా లేదు. ఆయన ఎక్కడ కూడా ఈ 5 ఏళ్లలో మేము ఇచ్చేసాం కాబట్టి మాకు ఇచ్చేయండి అన్నాడు. మేక్ ఇన్ ఇండియా ఏమైంది? ఘోరంగా విఫలమైంది. అట్లానే ఎగుమతులు తగ్గిపోయి దిగుమతులు పెరిగిపోయినాయి. కానీ ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఇటు కేసీఆర్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఇందాక మీరు అన్నట్లుగా బీజేపీయేతర పార్టీలు 21 పార్టీలు ఏకమైనప్పుడు కోల్కతాలో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఆ జోష్ కానీ లేకపోతే ఆ హావా కానీ లేదు మోడీ రాడు ఇక నుంచి కావచ్చేది థర్డ్ ఫ్రంట్ కావచ్చు లేకపోతే ఏదైనా ఇంకొక ఫ్రంట్ వస్తుంది లేకపోతే ఇటు కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ లైమ్లైట్లోకి వస్తుందని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడున్న నేపథ్యంలో 16 సీట్లు ఒకవేళ టీఆర్ఎస్ గెలుచుకున్నప్పటికీ కూడాను సర్వేలను బట్టి చూసుకున్నట్లయితే ఏకగ్రీవంగా దాదాపుగా 300 పైచీలకు స్థానాల్లో బీజేపీ ఎన్డీఏ స్థానాలు గెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్ కావచ్చు లేకపోతే కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కావచ్చు, ఈ రెండింటికి ఇక అవకాశం లేదని కనిపిస్తుంది. అంటే ఫెడరల్ ఫ్రంట్కి అయితే లేదు. 23వ తారీఖుని ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాలు ఏ మేరకు సీతారాం యేచూరితో కూడా మాట్లాడాడు. అయితే యేచూరి అంటున్నారు ఇది కేవలం మర్యాద పూర్వకమైంది కానీ ఏమీ నిర్ణయాలు తీసుకోలేదు. ఏదైతే 23 ఎన్నికల ఫలితాల అనంతరమే చంద్రబాబు నాయుడు యొక్క ఫలితాలు ఏ మేరకు అయ్యాయనేది మనం పరిశీలించుకోవచ్చు. ఇదే కనుక జరిగితే ఇప్పుడు వైసీపీ మీద ఒక బాధ్యత ఉంది. అవును, మేము ఇవ్వము, ఏది ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పేశారు కదా ఎవరు? బీజేపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? మరి దానికి వాళ్ళు సపోర్ట్ చేయకూడదు. రేపు బొటాబొటీ కనుక ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వంలో 21 పార్టీల యొక్క ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఏ మేరకైనా ఉంటే అప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక బాధ్యత ఏర్పడుతుంది. ఎందుకంటే ఇస్తామన్నది కాంగ్రెస్ మొదటి సంతకం పెడతామన్నది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ యొక్క రాజకీయ విధానం, వాళ్ళు బీజేపీతోటి పరోక్షంగా ఉన్నారనే ఆ విధానం ఏదైతే ఉందో అది రేపు 23ని తేటతెల్లం. కానీ ఒకవేళ అట్లా జరిగితే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు లైమ్లైట్లో ఉంటారు, తప్పిస్తే వైసీపీకి సంబంధించిన జగన్ ఒక మాట వింటారని ఎట్లా అనుకోవచ్చుంటారు? తటస్థంగా ఉండొచ్చు కదా. ఇప్పుడు రేపు పార్లమెంట్లో కనుక బల నిరూపణ వచ్చినప్పుడు తటస్థ వైఖరి తీసుకొని బీజేపీ ఏమనుంది, నేను చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న ఇద్దరు కలిసి మోసం చేసిన ఈ రాజకీయ ఫ్రంట్ని నేను ఆమోదించను అని చెప్పి ఆయన బయట ఉండొచ్చు. ఆ రకంగా కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ బలపరిచిన ఒక ఫ్రంట్ రావడానికి అవకాశాన్ని కల్పించవచ్చు. నెంబర్ 1.
కేసీఆర్ గారి మీద కూడా ఓ బాధ్యత ఉంది. బీజేపీయేతర కాంగ్రెసేతర ఒక ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు కదా. ఇప్పుడు చూస్తుంటే అందరూ దాదాపు ఈయనకి 12 నుంచి 16 దాకా వస్తాయనేది చెప్పారు. ఈ 16 సీట్లే కనుక ఖచ్చితంగా రేపు ఒక ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఏర్పడితే, అది బీజేపీకి కనుక ఈయన మద్దతు ఇస్తే, ఇంతవరకు ఏదైతే పరోక్షంగా కొన్ని విషయాల్లో ప్రత్యక్షంగానే బీజేపీని బలపరుస్తూ ఈ 5 ఏళ్ళలో ఈయన పాత్ర ఉన్నదో, అది కూడా రేపు 23ని తేటతెల్లం అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వంలో లేదా కాంగ్రెస్ బలపరిచిన ఇతర పార్టీల యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనుక వస్తే, మరి ఈయన ఫెడరల్ ఫ్రంట్ అనే దానికి అనుకూలంగా వెళ్లాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. ఇది 23ని ఇటు కేసీఆర్ యొక్క పాత్ర, అటు ఏపీలో వైసీపీ పాత్ర మనకి తేటతెల్లం అవుతుంది అనేది నాకున్న అభిప్రాయం. మరో పక్కన మోదీకి తీసుకున్న అంశం తీసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా మీడియాకి చాలా దగ్గరగా ఉండేటటువంటి, పబ్లిసిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి మోడీ ఈ ఎలక్షన్స్ టైంలో చూసుకున్నట్లయితే, ఏపీకి వచ్చినప్పుడు, ఏపీ ఎన్నికల ముందర ఏపీకి వచ్చినప్పుడు టీడీపీని తిట్టడం, లేకపోతే బీహార్కి సంబంధించినప్పుడు అక్కడికి వెళ్ళేసేసి అక్కడ దాని సైక్లోన్ సంబంధించిన అంశాలు చూడటము, మరో పక్కన బెంగాల్కి ఎలక్షన్స్ ముందర దీదీ నాకు స్వీట్స్ పంపిస్తుంది, లాల్చీలు పంపిస్తుంది అట్లా అంటాము, ఉత్తరాఖండ్ ఉన్నప్పుడు కేదార్నాథ్ వెళ్ళటము, అంటే ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో దానికి దానికి ముందు రోజు దానికి సంబంధించి కొన్ని అంశాలు ఆయన ఎక్కి తీసుకొని హైలైట్ చేసుకునే అంశాలకు బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. దాన్ని దీనివల్ల ఈ ఓటింగ్ షేర్ పెరిగే అవకాశం ఉన్నది కనిపిస్తుంటారా? అదే నేను ఇందాక చెప్పింది మీకు. ఎందుకంటే 5 ఏళ్ల పరిపాలన మీద రెఫరెండంగా ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఒక ఎజెండాని చేయడంలో ఫెయిల్యూర్ అయినాయి. ఓకే, ఇది నా అభిప్రాయం. రాహుల్ గాంధీ తీసుకున్నా లేదా చంద్రబాబు నాయుడు, ఎంతసేపు మోడీని ఓడించాలి, ఆయన ఆంధ్రప్రదేశ్కు ఇది చేశాడు, ఉభయ రాష్ట్రాలకి కూడా విభజన చట్టంలోని ఏ అంశాలని కూడా దాన్ని అమలు చేయలేదు అని ఒక పై వాక్యంగా చెప్పాడే తప్ప, మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ మనం విశ్లేషించుకుంటే ప్రత్యేక హోదా, ఇద్దరు ప్రత్యేక హోదా అని దిగారు. ఎవరు? వైసీపీ అండ్ టీడీపీ. అది రాను మీరు గమనిస్తే అది వెనక్కి వెళ్ళిపోయింది. వైసీపీని తిట్టే వ్యక్తిగత దోషంలో అయిపోయింది. టీడీపీ టీడీపీని తిట్టేది. టీడీపీ ఏమో వైసీపీ, కేసీఆర్ అండ్ మోడీ ఈ ముగ్గురు త్రయం కలిసి నాకు ప్రత్యేక బహుమతి ఇస్తారని అంటున్నారు. మీరు ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలి అని, అంటే తన్ని రక్షించాలనే ఒక ఎత్తుగడగా వెళ్ళాడే తప్ప అంశాలను తీసుకోలేదు. లాస్ట్లో కొన్ని సంక్షేమ పథకాలు, అది పసుపు కుంకుమ, 10,000 వరకు రైతులకు ఇవ్వడం, ఇవన్నీ తాయిలాలే. ఇది కనుక తాయిలాలే అని కనుక పరిశీలించి జగన్కి ఓటేస్తే ఆ రిజల్ట్ కరెక్ట్ అవుతుంది. ఓకే, తప్పనిసరిగా అవుతుంది. కాదు అంటే జగన్ ఏమన్నాడంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నాడు. చంద్రబాబు ఏమన్నాడంటే మరొక్కసారి ఇవ్వండి అన్నాడు. కేంద్రం మోసం చేసింది కాబట్టి నేను కొన్ని చేయలేకపోయాను, రేపు కేంద్రంలో మన ప్రభుత్వం రాబోతున్నది, నేను చక్రం తెప్పబోతున్నాను కాబట్టి మరొక్కసారి ఇవ్వండి. ఎందుకని ఒక్కసారికి ఇస్తారా మరొక్కసారికి ఇస్తారా అన్నది పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు 5 ఏళ్లలో ఎంతో కొంత ప్రోగ్రెస్ అయితే జరిగింది కదా. సో ఈ నేపథ్యంలో మోడీ ఏం చేశాడు? వ్యక్తిగత దోషంలో వైపుకి వీళ్ళందరినీ మళ్ళించాడు. ఎక్కడికి దీది అసలు స్వీట్స్ ఇస్తారు, లాల్చి ఇస్తారు, అంటే పాజిటివ్లోనే నెగిటివ్ పబ్లిసిటీ తీసుకొచ్చారు. అదే అంతే, అఫెన్సివ్గా వెళ్ళాడు ఆయన. అట్లానే ఈసీని మేనేజ్ చేసుకున్నారనే ఆరోపణలకు కూడా మోడీ గురయ్యాడు. వాటిని మనం పరిశీలిస్తే కూడా 35 రోజుల తర్వాత ఎన్నికలు పెట్టడం కానీ, నిన్న బద్రీనాథ్కి ఆయన్ని ఇంకా ఎన్నికల కోడ్ ముగియకముందే వెళ్ళడానికి కానీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వాటన్నిటికీ కూడా ఒక అవకాశాన్ని కల్పించాడు. రాహుల్ కూడా ఈ ట్రాప్లో పడ్డాడు. నేను కూడా హిందూనే అని చెప్పి ఆయన ఆలయాల చుట్టూరు తిరగడం మొదలెట్టాడు. అంటే వీళ్ళు జనం యొక్క సమస్యలు వాటి చుట్టూరు ఎజెండా నడపడం పోయి వ్యక్తిగత విధానాలు, మోడీ ఒక రాక్షసుడు అని ఎప్పుడైతే మనం ప్రొజెక్ట్ చేస్తామో ఆ నెగిటివ్నెస్ని పాజిటివ్ చేసుకున్నాడు అనేది నాకున్న అభిప్రాయం. రైట్. మరో పక్కన కాంగ్రెస్ అంశాన్ని తీసుకున్నట్లయితే,
దాదాపుగా రెండు టర్మ్లు సోనియా గాంధీ హయాంలో రెండు సార్లు కూడాను క్లీన్ స్వీప్, ఒక విధంగా క్లీన్ స్వీప్ అనుకోవాలి ఆ టైంలో. ఎందుకు ఆ ప్రభావం ఎందుకు తగ్గిపోయింది? రాహుల్ గాంధీకి ఆ చరిష్మా లేదా, లేకపోతే మేరు పర్వతంలాగా ఎదిగిపోయినటువంటి మోడీ ముద్ర రాహుల్ నిలవలేకపోతున్నాడా? మరో పక్కన కాస్తనే కాస్త మెరుగుపడుతుందని చెప్పేసి మేనే ప్రియాంక గాంధీని తీసుకురావటము ఎంతవరకు ఉంటుందో మీరు అట్లాగే 23వ తారీఖు తేలినప్పటికీ కూడాను ఎందుకు జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్ తెరాస తీసుకున్నట్లే టీఆర్ఎస్ తీసుకున్నట్లయితే తెలంగాణలో స్లిప్లకే కాంగ్రెస్ లేని పరిస్థితి, ఏపీలో అయితే అసలు లేనేలేదు. కానీ మొన్న జరిగిన 5 రాష్ట్రాల్లో ఒక 2 రాష్ట్రాలు కాంగ్రెస్ గెలుచుకుంది. సో దాని యొక్క వేవ్ని ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఆ వేవ్ని ఎందుకు కొనసాగించుకోలేకపోయింది కాంగ్రెస్? అంటే ఇప్పుడు మనం స్వతంత్ర పోరాటం నుంచి కనుక పరిశీలిస్తే కాంగ్రెస్కి ఒక చరిష్మా ఉంది, అది ఇందిరాగాంధీ వరకు. ఆ తర్వాత ఇందిరాగాంధీ దుర్మరణం హత్యాకాండకు గురైన తర్వాత రాజీవ్కి ఆ ఎఫెక్ట్, కాంగ్రెస్కి అత్యధికంగా సీట్లు వచ్చినాయని అంటే ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్ గాంధీ 400 ఏ రాజకీయ బేసు లేని రాజీవ్ గాంధీ 400 స్థానాలు మనం చూసాం. ఈ 5 ఏళ్ల పాలనలో వాళ్ళు బోఫోర్స్ కుంభకోణాన్ని ప్రతిపక్షాలు ఇచ్చేసాయి. అక్కడి నుంచి మీకు సంకీర్ణ యుగం అనేది ప్రారంభమైంది. ఈ సంకీర్ణ యుగం రావడం మంచిది, ప్రజాస్వామ్యానికి సంకీర్ణమే ఒక మంచి ఇది. సరే, ఆ సంకీర్ణంలో కూడా UPA 1 వరకు కొంతవరకు వాళ్ళు కొన్ని ప్రోగ్రెసివ్ చేశారు. UPA 2 వచ్చేసరికి అన్ని స్కీములు స్కామ్లు మొత్తం చూడండి, 2G స్పెక్ట్రమ్ కానీ, బొగ్గు కానీ, లేకపోతే స్పోర్ట్స్ మీద జరిగిన ఇవి కానీ, ఇవన్నీ ఎప్పుడైతే చేశారో బీజేపీ ఎప్పుడు కూడా స్వతంత్రంగా రాలేదు. ఒకసారి ఇచ్చి చూద్దాం, ఈ సంకీర్ణానికి భిన్నంగా మోడీ వస్తే ఏదో జరుగుతుంది, గుజరాత్ పరిపాలన వస్తుంది అని చెప్పి యూత్ ప్రధానంగా దాంట్లో పాత్ర వహించారు. దాని ఈ 5 ఏళ్ల వైఫల్యాల్ని రాహుల్ ఎఫెక్టివ్గా నడపలేకపోయాడు, వాటిని ఎఫెక్టివ్గా ముందుకి తీసుకెళ్ళలేకపోయాడు. చాలా కాలం వరకు తల్లిచాటు బిడ్డగానే అతను ఉన్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ప్రియాంకని తీసుకొచ్చినా రాహుల్ని తీసుకొచ్చినా వ్యక్తి ప్రాధాన్యత వెళ్ళిపోయి ప్రజా ఎజెండాని ముందుకు తీసుకురావాల్సిన సంకీర్ణ ప్రభుత్వాలు వ్యక్తుల చుట్టూరనే. మరో పక్కన రాఫెల్ అంటే ఒక పెద్ద కుంభకోణాన్ని నేను బయటికి తీసుకొస్తానంటూ ఫారిన్ దేశాలు కూడా తిరిగినటువంటి రాహుల్ గాంధీ దాన్ని ఎందుకు ఆ లైమ్లెట్ చేసే విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? సుప్రీంకోర్టు నోరు నొక్కేసింది కదా, ఇందులో మేమేం చేయలేము అనేది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి బీజేపీ సుముఖంగా లేదు, ఎందుకంటే తన తప్పుల్ని తానే బయటేసుకోవడం దానికి ఇష్టం లేదు. రాఫెల్ కుంభకోణం అనేది జనానికి అర్థం కాలేదు. అంటే ఎందుకు అర్థం కాదని అంటే, మీరంటే బోఫోర్స్ అయితే ప్రపంచం మొత్తం తెలిసేలాగా అప్పట్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున చేయగలిగింది, ఇక్కడ చేయలేకపోయింది. అందుకని అదే అంటున్నాను నేను, వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత చరిష్మా చుట్టూరా ఎప్పుడైతే రాజకీయాలు వెళ్తాయో ప్రజా సమస్యలు వెనకబట్టు పడతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది కదా, కేసీఆర్ గారి వైఫల్యాలని ఎఫెక్టివ్గా కాంగ్రెస్ చెప్పలేకపోయింది, ప్రతిపక్షాన్ని కూడగట్టలేకపోయింది, అదే కదా వైఫల్యం. అందుకని ఇటువంటి సందర్భంలో ప్రజల ముందు ఒక టాస్క్ వస్తుంది, ఎవడో ఒకడు, ఈ వీడేం గొప్పవాడు కాదు, వాడు గొప్పవాడు కాదు, ఇక ఏదో ఒక థంపింగ్ మెజారిటీ ఇచ్చేద్దాం అనే కనుక వేవ్ ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. అటువంటి వేవ్ ఉందని నేను అనుకుంటాను. రైట్. మరో పక్కన యూపీ అంశం తీసుకున్నట్టయితే అక్కడ ఎస్పీ బీఎస్పీ ఇప్పటికే అలయన్స్లో ఉంది. మరో పక్కన బెంగాల్కి సంబంధించి అక్కడ బీజేపీకి వ్యతిరేకత ఉంది. ఏపీకి తీసుకున్నట్లయితే ఎన్డీఏలో భాగస్వామ్యమైన టీడీపీ బయటకు వచ్చేసింది దాదాపుగా. తర్వాత ఇటు తమిళనాడు తీసుకున్నట్లయితే ఇప్పటికే డిఎంకి కాస్త ప్రభావం పెంచుకొని స్టాలిన్ కాస్త కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాడు. ఇట్లా కాంగ్రెస్తోనే ఉన్నాడు. ఇప్పుడు కొన్ని ఇట్లా టీఆర్ఎస్ తీసుకున్నట్లయితే ఇప్పటికే మోదీకి మీడియాకు ముందు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, బట్ అంతర్గతంగా సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని కొన్ని ప్రాంతీయ పార్టీలు మినహా చాలా ప్రాంతీయ పార్టీలు మోడీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఎట్లా 300 స్థానాలు ఎట్లా సాధ్యమైంది? అసలు అదే ఇప్పుడు ఓవరాల్గా బీజేపీ చరిష్మా చూసుకోవడం ఒకటి, మనం రాష్ట్రాల పరంగా మాట్లాడుకున్నట్లయితే మనం మాట్లాడుకున్నటువంటి రాష్ట్రాలకే ఎక్కువ. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, కాంగ్రెస్ కొట్టేసింది, బెంగాల్లో వ్యతిరేకత ఉంది, యూపీలో ఎస్పీ బీఎస్పీ అలయన్స్ ఉంది, ఇటు ఏపీకి తీసుకున్నట్లయితే టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఇండిపెండెంట్గా రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా బీజేపీకి సపోర్ట్ లేదు, అయినప్పటికీ కూడా 300 స్థానాలు ఎట్లా సాధ్యమవుతున్నది? అంటే ఇప్పుడు మనం బెంగాల్ తీసుకుందాం. బెంగాల్లో వామపక్షాలు వెనకబడి పట్టినాయి, కాంగ్రెస్ వామపక్షాలప్పుడే వెనకబడి పట్టింది, అందువల్ల తృణమూలం ముందుకు వచ్చింది.
తృణమూల్ చాలా జాగ్రత్తగా మిగతా కమ్యూనిస్టేతర పార్టీలని ఆ రాష్ట్రంలో తన వైపు తిప్పుకోగలిగి అధికారంలోకి వచ్చేసింది. ఒక అరాచక పద్ధతులు కూడా ఉన్నాయి అందులో. ఇది గమనించింది ఎవరు? బీజేపీ. ఓకే, సో మనం ఎవరితోటి తలపడాలి? కాంగ్రెస్తో కాదు, కమ్యూనిస్టులతో కాదు, మమతో తలపడాలి. నువ్వా నేనా అనే ఒక ఎన్నికల వాతావరణాన్ని తీసుకొచ్చింది. డెఫినెట్గా బీజేపీకి అక్కడ ప్లస్ పాయింట్స్ అవుతాయి. నెంబర్ వన్, ఒరిస్సాలో బిజు పట్నాయక్ గొప్ప నాయకుడైనా కూడా ఎక్కడ కూడా కేంద్ర వ్యతిరేకతతో లేడు అసలు. అందుకని దాన్ని ఆ సాఫ్ట్ కార్నర్ బీజేపీ ఇప్పుడు కూడా మన పట్నాయక్ తోటి ఎక్కడ కూడా ఘర్షణ పడలా. అవును, ఒరిస్సా మొన్నటి దానికి కూడా వాళ్ళు వెంటనే 1000 కోట్లు ఇచ్చేశారు. అక్కడ అంటే ఒక పాజిటివ్, అక్కడేమో నెగిటివ్ బీజేపీలు, ఇక్కడ బెంగాల్లో ఇక్కడేమో పాజిటివ్, నితీష్ని న్యూట్రల్ చేసుకుంది బీహార్లో. సో దాని ఎత్తుగడ ఏంటంటే, అంటే బీజేపీ ఎత్తుగడ రాజకీయ అవగాహన నాకేమనిపిస్తుంది అని అంటే, యూపీలో సగం తగ్గిపోతాయి, దాన్ని ఇక్కడ భర్తీ చేసుకుంటారు. కాబట్టి నా 282 ఫిగర్ ఏదైతే ఉందో అందులో చెక్కు చెదరదు. నాకు దీన్ని చూసి మిగతా పక్షాలు నా వైపు వస్తాయనే ఒక అంచనాతో ఉంది. అందుకని 300కి దగ్గరగా వస్తుంది అనేది ఒక రాజకీయ అవగాహనతో మనం మాట్లాడుకోవచ్చు. అది బీహార్లో ఏ మేరకు పనిచేస్తుంది, ఒరిస్సాలో ఏ మేరకు పనిచేస్తుంది, ఇది వేచి చూడాలి. మరపక్కన మన రెండు తెలుగు రాష్ట్రాల దగ్గరకు వచ్చినట్లయితే, ఇప్పటికే మహావృక్షంలా ఎదిగినటువంటి టీఆర్ఎస్కి సంబంధించి 16 స్థానాలు దాదాపుగా అందరూ ఇచ్చేశారు. 1 ± 1 అటు కాంగ్రెస్ అటు బీజేపీకి, వస్తే లేకపోతే లేదు, 1 MM స్థానం వాళ్ళు అందరికీ ఇచ్చేశారు. మరో పక్కన అటు కాంగ్రెస్కి అయితే అసలు లేదని చెప్పుకోవాలి. మరో పక్కన ఏపీకి తీసుకున్నట్లయితే వైసీపీకి కొన్ని 2 మినహా మిగతావన్నీ వైసీపీకే పట్టం కట్టాయి. కాంగ్రెస్కి అయితే అసలు 0 చెప్పేస్తున్నారు. జనసేనకు 3 స్థానాలు చెప్తున్నారు మ్యాక్సిమం. వాళ్ళ జనసేనని జనసేనగా చూడకుండా వాళ్ళని ఇతరుల్లో కలిపిస్తున్నారు. జాతీయ మీడియా అయితే కంప్లీట్గా జనసేన ఒక పార్టీలాగా చూసుకోకుండా అదర్స్ దాంట్లో తీసుకొచ్చి జనసేనలో కలుపుతున్నారు. ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ని అసలు భూస్థాపితం అయిపోతుందని అనుకోవాలా, లేకపోతే ఈ ప్రాంతీయ పార్టీల హవాలో జాతీయ పార్టీ కనుమరుగైపోయింది అనుకోవచ్చుంటారా? మనం అంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు 2 సీట్లు వచ్చిన బీజేపీ 282కి వచ్చింది కదా, అప్పుడు అది భూస్థాపితం అయిపోయింది అన్నారు. అయిపోయింది ఇంక బీజేపీ పని అని అన్నారు. అయితే వాళ్ళు జాగ్రత్తగా ఆ 2 సీట్ల నుంచి వాళ్ళ హిందుత్వ కార్డు, వాళ్ళ మత పరమైన కార్డ్స్ ఆయా రాష్ట్రాలను బట్టి ముందుకేసుకుంటూ పోయినారు. సో కాంగ్రెస్ దాన్ని పూడ్చుకోలే, భూస్థాపితం అవుతుందని నేనైతే భావించట్లేదు. కానీ ఆ తన యొక్క మైనస్ల్ని ఎట్లా దాని నుంచి బయటపడాలి అనే ఒక వ్యూహం ఇప్పటికి కూడా లేదు. అది లేకపోవడం వల్లనే ఎక్కడికక్కడ ఆ వ్యక్తిగతమైన చరిష్మా, మా రాహుల్ని చూడండి, మా ప్రియాంకని చూడండి, ఏం చూసి ఏం చేయాలి? కానీ తెలంగాణలో ఇచ్చిన రాష్ట్రంగా కాంగ్రెస్, ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉంది. ఎవరిచ్చింది? తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ఇచ్చింది. 1100 మంది ఆత్మహత్య తర్వాత ఇచ్చింది. కారణం ఏదైనప్పటికీ కూడాను, దాదాపుగా ఎన్ని బలిదానాలు అయినప్పటికీ కూడాను, ఇక్కడ అంటే కేసీఆర్ యొక్క ఉద్యమ ఫలితం అయినప్పటికీ కూడాను ఇచ్చిన పార్టీగా దాన్ని క్లెయిమ్ చేసుకోలేకపోయింది. లాస్ట్ టైం చేసుకో, పోయినసారి ఎన్నికల్లో అవకాశం, ఈసారి ఎన్నికల్లో, ఈసారి ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యము అని చెప్తున్నప్పటికీ కూడాను, అయినప్పటికీ కూడాను కనీసం ఒక్క స్థానం కూడా దాంట్లో ఎగబాకే అవకాశం కనిపించట్లేదు. రాదు, ఎందుకు రాదంటే అవతల చంద్రబాబు నాయుడు ఛాంపియన్ చేస్తున్నాడు, పాదయాత్ర చేసి జగన్ అక్కడ. అదే చెప్తున్నాను, ఇప్పుడు బెంగాల్లో బీజేపీ తృణమూల్ అన్నప్పుడు మిగతా మైనస్ అయిపోతాయి. ఆడ కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ ముందుకు రాలేవు. అట్లానే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్సెస్ టీడీపీ, అందుకే జనసేనకి ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత చరిష్మా తప్ప జనసేనకి రాజకీయ చరిత్ర ఏముంది? అందుకనే వాళ్ళు ఇతరుల్లో కలిపేస్తున్నారు కొంతమంది, వాళ్ళకి వచ్చే 1-2 కూడా. కానీ పర్సంటేజ్ చూస్తే 7 ఇచ్చారు. అవును, 7 ఇచ్చారంటే 1-2 ఎలా వస్తాయి? దాదాపు 8-9 దాకా వస్తాయి. 7% అంటే చిన్న విషయం కాదు. సో అందుకని ఎక్కడైతే నువ్వా నేనా అన్నట్టు ఉంటారో. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే అండ్ ఏడిఎంకే, ఇంక మిగతా ఎవరు రాలేరు అసలు. కేరళలో కాంగ్రెస్ కూటమి సిపిఎం నాయకత్వంలో ఉన్న ఎల్డిఎఫ్. అందుకని ఇంకో 3వ వ్యక్తి వచ్చే అవకాశం ఉండదు. అక్కడ నువ్వా నేనా అనే దగ్గర నుంచి ప్రజలు అనే ఒక ఎజెండాను కనుక తీసుకురాగలిగితే అప్పుడు ఆలోచన మారుతుంది. సో అందుకనే థంపింగ్ అనేది ఎందుకు ఇస్తున్నారని అంటే, మోడీ చూద్దాం ఇంకోసారి ఇచ్చి
ఏమంత ప్రమాదం ఉంది? ఈ అతుకుల బొంత కన్నా కూడా తేలని రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడో కాడో తేలని. ఆరు కాంగ్రెస్ కూడా చేతులు తీసింది, ఏమనంది మాకు 150 కన్నా రావు, అందరూ అంగీకరిస్తే రాహుల్ ఉంటాడు మా తరఫున, కాదు అనుకుంటే ఎవరైతే మెజారిటీ ఉంటారో వాళ్ళే ఉంటారనండి. అంటే ఫీల్డ్లో నుంచి డెడ్ లైన్ నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు కదా. అవును. అన్నప్పుడు మోడీ ముందుకు ప్రొజెక్ట్ అవుతున్నాడు, అదే బీజేపీకి ఒక ప్లస్ పాయింట్గా ఉంటుందనేది నాకు అవగాహన. ఏపీకి అంశం తీసుకున్నట్లయితే ఏపీకి ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ఒక అదొక వరప్రధానిగా ఏపీ ప్రజలకు కావాల్సిన అంశం. అది సెంటర్లో కనుక బీజేపీ వస్తే, ఇక్కడ స్టేట్లో వైసీపీ వస్తే ఎట్లా బీజేపీ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదు. అయినప్పటికీ కూడాను ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. మరో పక్కన సెంటర్లో కనుక కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ ఇస్తుంది కాబట్టి వేయాలి కాబట్టి వేయలేదు, అయినప్పటికీ రాదు. అంటే ఒకవేళ వైసీపీ వస్తే కుదరదు, ఒకవేళ టీడీపీ వస్తే కాంగ్రెస్ వస్తే ఉపయోగం, టీడీపీ బీజేపీ వస్తే ఉపయోగం లేదు. కానీ ఏ ప్రాతిపదిక అంటే ఏపీ ప్రజలకి ఆ ఏపీ స్పెషల్ స్టేటస్ అనేది ఒక ఆలోచన లేదంటారా, పార్టీలు మాత్రమే చూసాయంటారా? అంటే ప్రజలకు ఉంది కానీ పార్టీలు దాన్ని ఒక అందం ద్రాక్ష పండు కింద ఉంచేసాయి, అది అందుకోవాలి. అందుకోవాలంటే చిత్తశుద్ధి ఉండాలి, టీడీపీకైనా ఉండాలి అటు వైసీపీకైనా ఉండాలి. వైసీపీ బీజేపీని బలపరచడం అంటే నేను ఏమన్నా పార్టీని బలపరచడమే అవుతుంది అన్నప్పుడు రాదు. టీడీపీ ఒకవేళ వచ్చినా ఒక అంచనాలు లగడపాటి గారిది కానీ చాణక్య వాళ్ళది చూసుకుంటే వచ్చిన అవతల మీరన్నట్టు సెంటర్లో బీజేపీ వస్తే ఇవ్వను ఇంకా కొత్త విషయం. అందుకని నేనేమనుకుంటున్నానంటే బీజేపీ వచ్చి వైసీపీ కనుక వస్తే అదే ప్యాకేజ్ మళ్ళీ ముందుకు. ఓకే, అదే లీకేజ్గా నేను మాట్లాడతాను. సరే, మనం ఇవాళ ఎన్ని విశ్లేషణ చేసుకున్నా 23 సాయంత్రానికి వచ్చి మధ్యాహ్నానికి వచ్చేటువంటి ఆ ఫలితాలకి ఓవరాల్గా మనకి ఫైనల్ ఎగ్జాక్ట్ ఫలితాలు తీసి పక్కన పెట్టి ఎగ్జాక్ట్ ఫలితాలకు మనం బయటపడుస్తాయి. రైట్, తెలంగాణ అంశానికి సంబంధించిన తీసుకున్నట్లయితే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు అట్లాగే దేవాలయం సందర్శన చూస్తున్నాం. దాదాపుగా ఆలయానికి 100 సమర్పించడం, ఆయన యాగాలు కూడా అక్కడ చేస్తారని చెప్పేసి అంటున్నారు. వరప్రధాని, దాదాపుగా తెలంగాణకి వరప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టుకి ఖచ్చితంగా రేపు జూన్ కల్లా నీళ్లు ఇవ్వాలనేసి దాదాపు ఆయన 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఓవరాల్గా దాని గురించి చెప్పండి. అంటే ఇప్పుడు అది అక్కడ దేవాలయం కాళేశ్వరానికి ఒక దగ్గర 100, 400 ఎకరాలు సరే, మొత్తానికి అయితే 100 కేటాయించారు. రెండు, ఇదేమో ప్రజల యొక్క భక్తి భావాన్ని ఉపయోగించుకోవడం నెంబర్ 1. ఆ గుళ్ళు తిరగడాలు కానీ గోపురాలు, మనం ఇంతకుముందు కూడా చూసాం యాదాద్రికి 450 అక్కడ ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ. ఆయన చాలా జాగ్రత్తగా బీజేపీ చేయలేని పనులన్నీ కూడా చేస్తున్నాడు, యాగాలని ఇవన్నీ. రెండోది మంచిదే, ఆ వాటర్ వస్తే దాదాపు 2 TMCల వాటర్ వస్తే మంచిదే. అక్కడ కాళేశ్వరం చుట్టుముట్టు ఉన్న ఆ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇదవుతుంది. సరే, అందులో మైనస్లు అవన్నీ మేధోపరమైన వాటిని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ వాటర్ వస్తే ప్రజలకి అక్కడ ఇదిగా ఉంటుంది. మూడో విడత చెక్కులు కూడా అక్కడ పనిచేశారు, ఓ పక్కన చెక్కులు వచ్చినాయి, ఓ పక్కన నీళ్లు వచ్చినాయి. ఈ ఆనందం ప్రజలకు ఉంటుంది అనేది నాకు నా అభిప్రాయం. రైట్, మరో పక్కన హాజీపూర్ సంబంధించి సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి సంబంధించిన అంశం కేటీఆర్ చాలా రోజుల తర్వాత ఆయన స్పందించారు. కేసీఆర్ ఈ సందర్భంగా చాలా బాధపడుతున్నారు, ఖచ్చితంగా వచ్చి పరామర్శిస్తారు కుటుంబాలకు చెప్పేసి ఆయన ఒక కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఆ గ్రామ సర్పంచ్ కూడా ఫోన్ చేసినట్టుగా మనం చూస్తున్నాము. ఎందుకు ఇంటర్మీడియట్ ఫలితాలకి కొంచెం జాప్యంగానే స్పందించారు, ఇప్పుడు కొంచెం లేట్గానే స్పందిస్తూ ఉన్నారు, ఎందుకు వాళ్ళు ఎత్తేసి అరెస్టులు చేసిన తర్వాత వచ్చిన ట్వీట్? ఇప్పుడు కేసీఆర్ గారు చాలా బాధపడుతున్నారు, వరం ఇస్తాడో లేడో తెలియని దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు, కానీ వరాలు ఇవ్వాల్సిన ఆ దేవుడు అంటే కేసీఆర్ గారు, ఆ గ్రామానికి ఎంత కోత వేటు దీని నుంచి వెళ్ళి పరామర్శిస్తే ఆ బాధితుల్లో ఒక భరోసా వస్తుంది, ముఖ్యమంత్రి వచ్చాడు అని. కనీసం కేటీఆర్ అయినా వెళ్ళాలి కదా, అది సామెత మనం చెప్తూ ఉంటాం 6 కానీ మొరలేదన్నట్టుగా. ఇప్పుడు జరిగేప్పుడే 10 పైన పడింది. అతను ఉరి తీయాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పేస్తున్నారు, ఎవరు శ్రీనివాసరెడ్డి తల్లిదండ్రులు కూడా ఈ సైకోని ఉరి తీయండి, వీడు నా కొడుకు కాదు అని చెప్పేసింది ఈ సందర్భంలో. ఇప్పుడేదో అంటే ఆ మండుతున్న మంట మీద కాస్త సన్ని ఇవాళ గుర్తొచ్చింది, ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేస్తామంటే ఇవాళ గుర్తొచ్చింది వాళ్ళకి. వాళ్ళ అతి పేదలు వాళ్ళు, వాళ్ళకి ఒక కాంపెన్సేషన్, ఆ కుటుంబానికిలో ఎవరైనా ఉద్యోగానికి రాగలిగితే వాళ్ళు
అది చేయాలి. సరే ఆలస్యమైనా సరే అమృతం విషయం అవుతుందని అనుకుంటూ ఉంటాం. ఇది అమృతం అమృతం అవుతున్నామో ఆలస్యమైనా మంచిదే ఇప్పటికైనా స్పందించడం అనేది నాకున్న బెటర్. థ్యాంక్ యూ మూర్తి గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి న్యూస్ టాక్ వచ్చినందుకు. ఇది ఇవాల్టి న్యూస్ టాక్. కీప్ వాచింగ్ స్నేహ టీవీ, న్యూస్ ఇస్ రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.